క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మూవీ క్లైమాక్స్ ఈగోతో ప్రేక్షకుల్లో హై ఇంటెన్సిటీ కలిగించింది పుష్పరా డైలాగ్స్ తో కోపంతో రగిలిపోయిన బన్వర్ సింగ్ షెకావత్ నిక్కర్ తో ఇంటికెళ్తాడు ఆ తర్వాత మొదలయ్యే మించిన ఈగోతో ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య సాలిడ్ సన్నివేశాలు సుకుమార్ డిజైన్ చేశారట ఇద్దరి ఈగోను బేస్ చేసుకుని వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంటున్నారు ఇప్పటి వరకు ఇండియన్ తెరపై అంతటి బలమైన సన్నివేశాలు చూసి ఉండరని ఎవరు ఊహించిన విధంగా ఆయా సన్నివేశాలు డిజైన్ చేసినట్టు వినిపిస్తుంది ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎష్పరాజు ను ఢీకొట్టడం కోసం సింగ్ ఎంతకైనా తెగించే వాడిగా కనిపిస్తాడట వీరిద్దరి మధ్య ఈగోతో పాటు డబ్బును ప్రధానాంశంగా చూపించబోతున్నారు సుకుమార్ ఒకనొక టైంలో ఈగో కారణంగా ఒంటరి వాడిగా మిగిలిపోయిన పుష్పరాజ్ను చూపించబోతున్నారు సుకుమార్ దీంతో పుష్ప వచ్చిన విమర్శకులకు పుష్ప టూతో చెక్ పెడతారనే సమాచారం వచ్చింది ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు దేశాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడు రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుంది మలయాళ స్టార్ యాక్టర్ ఫాద్ ఫజిల్ విలన్ గా నటిస్తుండగా కన్నడ నటుడు ధనుంజయ్ సునీల్ అనుసూయ తదితరులు విలన్స్ గా నటిస్తున్నారు